హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవి క్రియేషన్ ఛానల్. మీరు చూస్తున్న ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ వేసుకోండి. పిఎస్సి అనేది నెంబర్ వన్ కంపెనీ, రేపటికే ఛాన్స్ ఉంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే రేపు సాయంత్రం వరంగల్లో 7:30 ఉండండి, జీటీ ఎక్స్ప్రెస్ ఉంటుంది, అది మార్నింగ్ 7:30 చెన్నైలో వస్తుంది. లాషింగ్ అండ్ క్రేన్ ఆపరేటర్ వేకెన్సీ ఉన్నాయి. 10th ఉన్ను ప్లస్ 2 ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది మంచి ఆపర్చునిటీ, దీన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. ఓకేనా, పదే పదే చెప్తున్నాను, ఇది మాత్రం నెంబర్ వన్ ఆపర్చునిటీ పిఎస్సి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి, 9553096225. అక్కడ చెన్నైలో దిగిన తర్వాత చేసినా పర్లేదు, ఇక్కడ వెళ్ళే ముందు ఇన్ఫార్మ్ చేసి వెళ్ళినా కూడా మీ డీటెయిల్స్ పంపిస్తే మేము ఇన్స్టిట్యూట్కి ఫార్వర్డ్ చేస్తాం. ఇన్స్టిట్యూట్లో పోయి మీరు అక్కడ మీ ఒకటి ఇంగ్లీష్ బుక్ ఇంగ్లీష్ పేపర్ ఇచ్చి చదవమంటారు, మంచిగా చదివినట్టయితే మెడికల్కి పంపిస్తారు. ట్రైనింగ్ ఉంటుంది 15 రోజులు, దానికి బెడ్షీట్ ఉంటుంది, డ్రెస్సులు 4-5 డ్రెస్సులు పట్టుకొని వెళ్ళాలి. ఓకేనా, ఇప్పుడు ఫార్మల్ డ్రెస్ అయితే ఉంచుకోవాలి, వైట్ షర్టు, బ్లాక్ ప్యాంటు, బ్లాక్ షూ, ఎందుకంటే లాస్ట్ రోజు ఇంటర్వ్యూ రోజు పనికి వస్తాయన్నమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత సిటీకి వెళ్ళాలి, రావాలంటే ట్రైనింగ్ ప్లేస్ నుంచి వెళ్ళి చాలా దూరం ఉంటుంది కాబట్టి అక్కడ ఇబ్బంది పడడం కంటే ఇక్కడ నుంచే తీసుకెళ్ళడం బెస్ట్. ఆ రిజ్యూమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏ కథ అనేది మీరు ఇప్పుడు కాంటాక్ట్ అయినట్లయితే మీకు వాట్సాప్ సెండ్ చేస్తా, దాని ప్రకారం రిజ్యూమ్ క్రియేట్ చేసుకోండి. మిగతా డాక్యుమెంట్స్ అన్నీ దానికి జిరాక్స్ సెట్ అటాచ్ చేస్తే సరిపోతుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఎన్ని కావాలో అన్నీ నేను ఆల్రెడీ వాట్సాప్లో పెట్టాను, ఒక 10 వైట్ బ్యాక్గ్రౌండ్లో దగ్గర పెట్టుకోండి. ఓకేనా, ఏ డీటెయిల్స్ కావాలన్నా ఈరోజు కాల్ చేయండి, రేపు సాయంత్రం బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి. రేపు చాలామంది అయితే చెన్నై వెళ్తున్నారు, ఇలాంటి ఆపర్చునిటీ మిస్ చేసుకోండి, ఎందుకంటే కంపెనీలో బోనస్ ఉంటుంది అండ్ సాలరీ కూడా హై సాలరీ వస్తుంది. ఓకేనా, అందులో 3 డేస్ వర్క్ చేస్తే 1 డే ఆఫ్ వస్తుంది. ఫస్ట్ నార్మల్ డే ఉంటుంది, మధ్యలో వచ్చేసి ఒక వారం కే నైటు, ఒక వారం ఫ్లెక్సీ నైటు, లాస్ట్ నైట్ అనేది నార్మల్ నైట్ ఉంటుంది, తర్వాత డే రెస్ట్ ఉంటుంది, మళ్ళీ రెస్ట్ తర్వాత రిజర్వ్ అని ఉంటుంది, అలా డబుల్ పే చేస్తారనమాట, సాలరీ ఎక్కువ వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి, పనిచేసే దగ్గర సేఫ్టీగా ఉండాలి, ఎందుకంటే మన సరౌండింగ్స్ అన్ని సీసీ కెమెరాస్ ఉంటాయి, కీక్రేన్స్ పెద్ద పెద్ద కీక్రేన్స్ అయితే ఉంటాయన్నమాట. సీ సైడ్ షిప్లో చాగినప్పుడు మరి మనం లోడింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎనీ టైం మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే అది డేంజర్ హజార్డ్స్ కాబట్టి అందరు జాగ్రత్తగా వర్క్ చేస్తున్నారా లేదా అనేది చూస్తుంటారు. అప్పుడు మనం హెల్మెట్ వాడకుండా, సేఫ్టీ హార్నెస్ షూస్ ఏవి వాడకుండా కూడా వెంటనే లారీ డ్రైవర్ని పంపించి ఆఫీస్కి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకుంటారు. 3 మంత్స్ ఆర్ఎంపీ అని వేస్తారు, 15 డేస్ అని వేస్తారు, డిపెండ్స్ మనం చేసే మిస్టేక్ని బట్టి ఉంటుంది. అలాంటప్పుడు మనకు కే నైటు, ఫ్లెక్స్ నైటు, రిజర్వ్ అనేది ఇవ్వరు. సో అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ల్యాషింగ్ చేసేవాళ్ళు బాగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవుట్ సైడ్ పనిచేస్తారు కాబట్టి ఎనీవేర్ సేఫ్టీ రౌండింగ్స్లో ఉంటుంది అండ్ క్రేన్కున్న కెమెరాస్ అనేవి ఎప్పుడు మనం వాచ్ చేస్తూ ఉంటారు, మన సేఫ్టీ కోసమే. ఒకసారి పని చేస్తే ఇంకోసారి మిస్టేక్ చేయరు, జాగ్రత్తగా ఉంటారు అనే ఉద్దేశంతో తప్ప వేరేం లేదు. ఓకేనా, దానివల్ల మన సాలరీ లాస్ అయితే ఇంకోసారి జాగ్రత్తగా ఉంటామని, మన భద్రత కోసం చేసే పని అది. అలాగే ఎందుకంటే యాక్సిడెంట్ అయినాక బాధపడే కంటే ముందు ఇది స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళు ఏదో ఒకటి పనిష్మెంట్ ఇస్తే మనకు గుర్తుండిపోతుంది ఎప్పటికీ సేఫ్టీ హార్నెస్, హెల్మెట్, షూస్ వాడాలని. ఎందుకంటే మెటల్ ప్లస్ మనం వర్క్ చేసేది, గ్రీస్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, నడిచేటప్పుడు తలకు దెబ్బలు తాకుతాయి. సో అవన్నీ తాకుండానే సేఫ్టీ కోసం మనకు హెల్మెట్, హార్నెస్, షూస్ అనేసి ఇస్తారు కాళ్ళకు తాకుండా. అది కరెక్ట్ వాడకపోతే మనకు పనిష్మెంట్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మన సేఫ్టీ కోసమే. అదే క్రేన్ ఆపరేటర్కి వెళ్ళే వాళ్ళకి మాత్రం లక్కీ ఛాన్స్ అనుకోవచ్చు, చెప్పుకోవచ్చు. క్రేన్ ఆపరేటర్ అనేది ఒకసారి ఆపరేటర్ క్యాబిన్లోకి ఎక్కిందంటే అది ఎప్పుడు ఎంట్రీ అవుతుంటుంది కాబట్టి ఆపరేటర్ పర్మిషన్ లేకుండా పైకి వెళ్ళే అవకాశం ఎవరికీ లేదు, ఎందుకంటే ఆ క్రేన్ అదే గెంట్రీ అవుతూ ఉంటుంది. సో అందుకని ఎవరు కూడా ఆ ధైర్యం చేయరు, సేఫ్టీ అయినా ఎవరైనా పైన ఆపరేటర్కు పర్మిషన్ తీసుకొని పైకి వెళ్తారు, పైకి వస్తున్నా నొక్కు దాన్ని కదలకుండా స్టాండ్ బైలో పెట్టమని. ఓకేనా,
పెట్టిన తర్వాతనే వాళ్ళు వెళ్తే వెళ్తారు, లేకపోతే ఎక్కువ వెళ్ళరు మరి ఎమర్జెన్సీ అయితే తప్ప. సో వీలైనంత వరకు క్రేన్ ఆపరేటర్ చూజ్ చేసుకోండి, ఈ వర్క్ చాలా బాగుంటుంది. మరి ఎలాగైతే డ్రెస్ నలగకుండా వెళ్ళారో అలాగే ఇంటికి తిరిగి వస్తారు, చాలా బాగుంటుంది. వర్క్ జాగ్రత్త చేసుకుంటే అయిపోతుంది. వాళ్ళు స్లాటు, కంటైనర్ నెంబర్ ఇస్తారు, టీఆర్ అంటే ఎన్ని స్టెప్లు ఉంది కంటైనర్, అది అనేది మరి డిస్ప్లేలు అక్కడ మానిటర్లో చూపెడుతుంది. అది తీసి పిఎం రాగానే పిఎం నెంబర్ ఇస్తాడు. ఆ పిఎం నెంబర్ పిఎం పైన పెట్టేస్తే, పిఎం అంటే లారీ ట్రైలర్, దాన్ని పెట్టేస్తే అది క్రేన్ సైడ్ వెళ్ళిపోతాయి, అంటే సీ సైడ్ షిప్ వస్తుంది కదా దానిలో లోడ్ చేయడానికి. అక్కడ పెద్ద క్రేన్ ఉంటాయి, అవి సింగపూరియన్స్ మాత్రమే ఆపరేట్ చేస్తారు, ఇండియన్స్కి ఇవ్వరు. ఓకేనా, పెద్ద భూములతోటి షిప్ ఎంత పెద్దగా ఉన్నాడు దానికి సరిపోయేంత ఉంటుంది. మనకు ఇచ్చే ఇండియన్స్కి ఇప్పుడు ఇచ్చేది యార్డ్ క్రేన్స్, ఆర్టీజీ అంటారు, టీటీ అంటారు. ఈ క్రేన్ మొత్తమే మనకు ట్రైనింగ్ ఇస్తారు. ఇది ఎంత అంటే కంటైనర్ 3 హై, ఇవి కూడా హైట్ ఉంటాయి, 6 హై, 4 హై, 5 హై కూడా ఉంటాయి, పెద్ద పెద్ద ఉంటాయి. అంటే పెద్ద అంటే మనం చేసుకోవచ్చు వర్క్, ఎవరైనా చేయొచ్చు. ట్రైనింగ్ ఇచ్చినంటే ఇప్పుడు ఆ కీ క్రేన్ కూడా నడపగలుగుతారు మీరు, కాకపోతే ఆ ఛాన్స్ మనకి ఇవ్వరు. అదే సింగపూరియన్స్ చేస్తారు, ఇది మాత్రం యాడ్ క్రేన్ మాత్రం ఇండియన్స్ చేస్తారు. ఇంతకుముందు ఫస్ట్లో ఇండియన్స్ చాలామంది క్రేన్ ఆపరేటర్గా చేశారు, మధ్యలో సింగపూరియన్స్ వచ్చేసి జాబ్ మేము చేస్తామంటే ఇండియన్స్ను హోల్డింగ్లో పెట్టారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆ ఛాన్స్ వచ్చింది. సో అందుకని మోర్ దెన్ చూజ్ చేసుకున్నది క్రేన్ ఆపరేటర్. అక్కడికంటే ఎక్కువ క్లౌడ్ ఉండి చాలామంది ఉంటే మాత్రం పోస్ట్ తక్కువ ఉంటే ల్యాషింగ్ అప్లై చేసుకోండి. హార్డ్ వర్క్ చేయగలుగుతా నా వల్ల అవుతుంది అనుకుంటే పని కష్టంగానే ఉంటుంది. ఓకేనా, పని కష్టంగానే ఉంటుంది. ఎప్పుడు సేఫ్టీ కెమెరాస్ చూస్తూ ఉంటాయి, సేఫ్టీ రౌండింగ్స్లో ఉంటారు, ఫోర్మెన్ సూపర్వైజర్స్ ఉంటారు. ఫోర్మెన్ లెవెల్ డిస్టర్బ్ అయ్యారు, సూపర్వైజర్లు పెద్ద డిస్టర్బ్ అయ్యారు. ఓకేనా, కాకపోతే సేఫ్టీ కెమెరాలును సేఫ్టీ ఆఫీసర్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఓకే, చాలా జాగ్రత్తగా పని చేసుకోవాల్సి ఉంటుంది. ల్యాషింగ్ అంటే డే నైట్స్ డైలీ డే డ్యూటీస్ ఉంటాయి, నైట్ డ్యూటీస్ ఉంటాయి, కాబట్టి బి కేర్ఫుల్గా ఉండాలి వర్క్ ప్లేస్లో. నన్ను రెస్ట్ తీసుకోవాలనుకున్నా కూడా సేఫ్టీ ప్లేస్ చూసుకొని రెస్ట్ తీసుకోవాలి. ఎప్పటికానీ వర్కింగ్ బేలో పడుకోకూడదు, వర్కింగ్ బేలో కానీ కంటైనర్ పక్కగా నిల్చోవడం కూర్చోవడం అలా చేయకూడదు. ఎందుకంటే సమ్టైమ్స్ నువ్వు కూర్చొని నిద్రపోయినా కూడా క్రేన్ గెంట్రీ అయ్యి లోడ్ అవుతుంది, పక్క బే లోడింగ్ అయ్యే అవకాశం ఉంటే తెచ్చి కంటైనర్ పెడతాడు. ఎందుకంటే కొంతమంది ఆపరేటర్ మంచి వాళ్ళు ఉంటే డిస్టర్బ్ చేయరు, మనమే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు లోడ్ చేస్తారు, లోడ్ చేసిన ఒకవేళ కూర్చున్న బ్లైండ్ స్పాట్ అయితే అడుగుతాడు. ఇక్కడ ఒక షెరా అనేటోళ్ళు ఉంటారు, ఎస్టీ అంటారు, ఏ షెరా సిట్టింగ్ ఆర్ నాట్ అని అడుగుతాడు ఉంటాడు. కరెక్ట్ కూర్చుంటే ఓకే అంటే వెళ్ళిపోతాడు, లేకపోతే స్పెడర్తో ఒక్కోసారి లాక్ అయిందా లేదా అని పైకి లిఫ్ట్ చేసి చూసుకుంటాడు అనమాట, 4 స్టిచ్ లాక్లు కూర్చున్నాయా లేదా అని. నేను ఆల్రెడీ అన్ని వీడియోస్ పెట్టాను మీకు పిఎస్ఏ సంబంధించినవి. కీ క్రేన్ అంటే ఇది సీ సైడ్ ఉండేది, ఆర్టీజీ అంటే యార్డ్లో ఉండేది. ఓకేనా, ల్యాషింగ్ వర్క్ అనేది ఒక షెరా 4 వర్కర్లు ఉంటారు కింద, కీ క్రేన్ కింద అంటే రోడ్డు పైన టిష్లోకి పెట్టే వాళ్ళు ఇద్దరు ఉంటారు, ముందు ఒకరు వెనకాల ఒకరు. ముందు ఒకరు లారీ రాగానే ముందు సేఫ్టీ కొనుగొట్టి పెట్టి 3 మీటర్ డిస్టెన్స్లో సేఫ్టీ కొనుగొట్టి ఆ టిష్యూ లాక్లు అనేది పెడతారు. పెట్టిన తర్వాత ఆపరేటర్ దాన్ని తీసుకొని షిప్లో లోడ్ చేస్తాడు. అక్కడ సెరౌండ్ ఇద్దరు ల్యాషింగ్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళు ల్యాషింగ్ చేయాలి. ఇద్దరేమో ల్యాషింగ్ చేస్తారు, సెరౌండ్ ఏమో కరెక్ట్ ప్లేస్లో కూర్చున్నారు, లేదా బే రోటియర్ అంటే బే అంటే ఇప్పుడు అది లోడ్ చేసి షిప్ అయినా షిప్ పెద్దగా ఉంటుంది కదా, ఒక్కొక్క కంటైనర్ డిస్టెన్స్లో ఉండేదాన్ని బే అంటారు. రోడ్ 2 అంటే రోడ్ 2లో ఆ కంటైనర్ లోడ్ చేయాలి. రోడ్ 2 బే టీఆర్ అంటే హైట్, 2 హయా, 3 హయా, 4 హయా అలా ఉంటుంది. సో వర్క్ బాగానే ఉంటుంది, హార్డ్గా కష్టంగా ఉంటుంది. రెస్ట్ దొరికేటప్పుడు రెస్ట్ దొరుకుతుంది, కష్టం అయితే మాత్రం కష్టమే అది ల్యాషింగ్ వర్క్ అనేది. ఎండగిండాలి, వానకు నానాలి, దాని మీకు చూసుకుంటే క్రేన్ ఆపరేటర్ చాలా మేలు, చాలా బాగుంటుంది. రెస్ట్కి రెస్ట్, వర్క్, డబ్బులు, ఎంజాయ్మెంట్ అన్నీ ఉంటాయి. పిఎస్సీ అంటేనే ఒక మంచి ఆపర్చునిటీ, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఈరోజు ఎవరైనా వెళ్ళేది ఉంటే ఈరోజే రిపోర్ట్ చేయండి, మా నెంబర్ కాల్ చేయండి వీడియో పైన ఉన్న నెంబర్కి. ఎందుకంటే రేపు 7:30కి వరంగల్లో ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్,
ఓకే థ్యాంక్ యూ బాయ్.